మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారెంటీ నమస్కారం కార్తీక్ పురాణం తొమ్మిదో రోజు అధ్యాయంలోకి వచ్చాం ముందు అధ్యాయంలో అంగిరస మహాముని స్థానువు నుంచి పుట్టినటువంటి ఉద్భూత పురుషుడికి చేసిన జ్ఞానబోధ ఈ పూట వింటాం కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూలము సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది ఈ విషయాన్ని పూర్వం కైలాసంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించారట ఆ విషయాలని మనకి చెప్తున్నారనమాట జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అని సమాధానం వస్తుంది అని చెప్పాడు చెప్పంగానే పురుషుడు అడిగాడనమాట అంగిరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు తట్టట్లేదు నేనే బ్రహ్మని అని అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి నాకు తెలిసి ఉండాలి కదా పదార్థ జ్ఞానం కూడా లేకుండా నేను ఎట్లా తెలుసుకోగలుగుతాను ఇంకొంచెం వివరంగా చెప్పమని అడిగాడు అంగిరసలు చెప్తున్నారనమాట అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్తు చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో దేహము కుండవలే రూపాధివత్తుగా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టింది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవీ ఆత్మ కాదని తెలుసుకో దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సని పొందు ఏ విధంగా అయినా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెల్లింపచేస్తున్నదే దానిని ఆత్మ అని చెప్పబడేటువంటి నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణాలు ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జననమరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రా జాగృత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనని తెలుసుకో ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లుగా దేహేతరమైన నేనబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి ఇప్పుడు ఇంత విషయం చెప్పాక మనకి చాలా అనుమానాలు వస్తాయండి ఇది ఏమిటి చెప్తున్నారు అని ఇప్పుడు మనం మన చెయ్యి ఆత్మ కాదు ముక్కు చెవులు కన్ను ఏవి ఏవి ఆత్మలు కావు వీటన్నిటిని కదిపేది ఆత్మ ఆ ఆత్మ ఉన్నప్పుడే ఇవన్నీ పనిచేస్తాయి ఆత్మ అనేది లోపల ఉంటేనే మానవ శరీరం కదులుతుంది నడుస్తుంది నుంచుంటుంది సమస్తమైన వ్యాపారాలు చేస్తుంది ఆ ఆత్మ ఒకటి బయటికి వెళ్ళిపోతే అది నేను కాదు ఇంకా ఈ దేహంలో అది లేనట్టే అది వెళ్ళిపోయిందా ఈ అప్పటిదాకా శివస్వరూపంగా ఉన్న దేహం శవం అయిపోతుంది ఏదైతే ఈ శరీర వ్యాపారాలన్నిటికీ కారణమవుతుందో అది నేనని తెలుసుకో అదే ఆత్మ అదే జీవుడని తెలుసుకోమని చెప్తున్నారు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఈయన అంగిరసుడు ఉద్భుత పురుషుడు అప్పటికే దేవతా సమానమైన ప్రజ్ఞని పొంది ఉన్నాడు ఎంతో కొంత ఆయనకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు ఈ ఇన్ని విషయాల వల్ల అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మని అనే వాక్యార్థ బోధ మనకి స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితో శ్రవణ మరణాధికాల్ని ఆచరించాలి నేనెవరో తెలుసుకునేదాకా ఈ నేననే పదార్థం ఏమిటి ఈ బ్రహ్మ పదార్థం ఏమిటి అని అర్థమయ్యేదాకా ఏం చేయాలి శమధమాదులతోటి వ్యవహారాన్ని చేయాలి ధర్మాన్ని ఆచరించాలి దైవ దైవ దైవపితృ రుణాలని తీర్చుకోవాలి ఋషి రుణాన్ని తీర్చుకోవాలి పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి వెళ్తూ ఈ నేనెవరు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది మనకు అర్థం కావాలన్నమాట ఎప్పుడైతే శృతి వలననో అంటే వేదం వలననో లేదా గురు కటాక్షం వలనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసారాలు అంపటము దానికి అదే పుట్టుక్కుని తెగిపోతుంది ఎప్పుడో ఒకప్పుడు మనకు అర్థం అవుతుంది ఇదేది నేను కాదు అని అప్పుడు దీన్ని వదిలిపెట్టేస్తాం మనం అది రావడానికి సమయం పడుతుంది దానికోసం ప్రయత్నం చేయాలి వేచిగుండాలి రెండూ చేయాలి దానికి చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే ధర్మ సాధన ఎప్పుడు నిరంతరము మనం ఏ ధర్మం ఆచరించాలో అది చేస్తూ ఉండాలన్నమాట అయినా కూడా కొంతకాలము ప్రారంధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవటంతో పునరావృత్తి రహితమైన స్థాయిని పొందుతాము దాన్నే ముక్తి లేదా మోక్షమంటాం అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేయడం వల్ల ప్రారంబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే లేదా ప్రారంధ కర్మ ఫలం అధికమైతే మరు జన్మలో అయినప్పటికీ వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలని తెంచుకొని ముక్తులవుతారు ఎవరైనా ఇంతే నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అని చెప్పాడు అంగిరసుడు అంటే ఏ పూజ చేసినా అంతా శివార్పణం రామార్పణం కృష్ణార్పణం చేయాలి ఏతత్ ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్తు అని పూజ చేసుకోవాలి పూజ అంతా అయిపోతుంది ఈ ఫలితాన్ని నాక నాకు అని చెప్ అనుకోకూడదు పరమేశ్వరుడికే అర్పించాలి ఇట్లా ఫలితాలని కర్మ కర్మ ఫలితాలను కూడా మనం పరమేశ్వరుడికి అర్పించడం తెలుసుకుంటే కనుక అంటే మనం ఏదైనా గొప్పది రాగానే నా గొప్ప ఏదైనా కష్టం రాగానే దేవుడు ఇలా చేశాడు అని దాన్ని దేవుడికి కడతాం గొప్పని దేవుడికి ఇవ్వం అది మనం తీసుకుంటాం ఈ ఫలపరిత్యాగాన్ని ప్రాక్టీస్ చేయాలి అది నేర్చుకోవాలన్నమాట ఆ నేర్చుకున్నవాడు క్రమంగా ఇందులో ఇచ్చి బయటపడతాడు ఇది నేను కాదు నేను వేరే నేనే బ్రహ్మని అని తెలుసుకునే సమయం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది దానికి కానీ ఆ రకమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తేనే దాన్ని మనం సాధించగలుగుతాం అంగిరసుడు చెప్పింది వినటువంటి ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించాడు అంగిరసుడు ఇట్లా చెప్తున్నాడు చాలా చక్కటి విషయం అడిగే ఆయన శ్రద్ధగా విను దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ తద్ ఆత్మకి ఉండవు శరీరానికే సుఖదుఖాలు ఆత్మ తామరాకు మీద నీటి బొట్టు అది కేవలం శరీరంలో ఉండి ఆ సాక్షిగా చూస్తుంటుంది సాక్షిభూతుడుగానే ఉంటుంది ఆత్మకి ఏవి అంటవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడవుతాడో వాడు మాత్రమే కర్మలు చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మ జ్ఞాని కావాలి దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైనటువంటి శౌచ స్నానాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానం చేసి చేయ పూజ చేయాలి స్నానం చేసి ఇది చేయాలి అనే విధి ఎవడికైతే ఉంటుందో వాడు చేసి తీరాలి స్నాన శౌచాదులు లేని క్రియలు పనికిరావన్నమాట స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా ఏనుగు తిన్న వెలగ పండులాగా నిష్ఫలమే అవుతుంది బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తంగా ఉంది ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం ఉన్నటువంటి తులాలో సంచారం ఉంది అప్పుడు కార్తీక మాసం మకరంలో సంచారం ఉండగా మాఘమాసంలో మేషంలో సంచారం ఉన్నప్పుడు సూర్య సంచారం ఉన్నప్పుడు వైశాఖంలో కానీ ఈ మూడు మాసాలైన సరే స్నానం సూర్యోదయాత్ పూర్వము సూర్యుడితో పాటే స్నానం చేసి దండం పెట్టేసుకోవాలి అట్లా చేయాలన్నమాట జీవితంలో ఈ మూడు మాసాలైనా స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది మా పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాదుల్లో కానీ స్నానం చాలా ప్రధానమైనది గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలముల ఎందునూ బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్యా జపహోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నవర్ నరకగతుడై పునః కర్మభ్రష్టుడుగానే జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగని మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్టుగా కార్తీక మాసంతో సమానమైనటువంటి పుణ్యకాలము కానీ కార్తీక దామోదరుని కన్నా వేరైన దైవము కానీ లేడని గుర్తించండి కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేర్తాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై శుక్ల దశమి అంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతోటి సేనిస్తాడు ఆషాఢ శుక్లంలో పడుకుంటాడండి ఏక తొలేకాదశి అంటాం కదా మనం దశమి అంతం దశమి అయిపోతుంది శుక్ తొలేకాదశి రాగానే పడుకుంటాడు ఆయన అంటే నిద్రమిషతోటి అని చెప్తున్నారు చూడండి మన పురాణంలో నిద్రపోతాడు కాదు నిద్రమీషతోటి ఆయన రెస్ట్ తీసుకుంటాడు అంతే అనమాట శ్రేణిస్తాడు పునః హరిబోధిని అనవడేటువంటి కార్తీక శుద్ధ శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు హరిబోధిని ఏకాదశి అంటాం కార్తీకంలో వచ్చేది ఏకాదశి ద్వాదశి రెండు దినాలు కూడా చెప్తారండి హరిబోధిని ద్వాదశి అని కూడా చెప్తారు ఆ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ ఉండేటువంటి ఆషాఢ నుంచి శ్రావణము భాద్రపదము ఆశ్వేజము కార్తీకము నాలుగు నెలలు ఈ నాలుగు నెలల పాటు ఉండేది ఇది ఈ రోజులనే చాతుర్మాస్యము అంటారు విష్ణువుకి నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానాన్ని పూజలని చేస్తారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను వినని ఒక మాట చెప్తున్నారు కృతయుగంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళాడట వాళ్ళకి నమస్కారం చేశాడు ఏం చెప్తున్నాడంటే హే శ్రీహరి భూలోకంలో వేద వి వేద విధులు అడిగంటయ్యి జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకి లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములుగా ఉన్నారు వాళ్ళు ఎట్లా విముక్తులవుతారో తెలియక నాకు చాలా దుఃఖంగా ఉంది అని విన్నవించాట ఆ మాటలు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతురై బ్రాహ్మణ వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించడం మొదలుపెట్టాడు ఇద్దరు భార్యాభర్త వృద్ధ రూపాల్లో వెళ్ళారనమాట కొంతమంది ఆ దంపతులకి అతిథి సత్కారాలు చేశారు కొంతమంది హేళం చేశారు ఇంకొంతమంది లక్ష్మీనారాయణల ప్రతిమలని పూజిస్తూ సాక్షాత్ లక్ష్మీనారాయణలని తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాపాచరణలను అంటే అభక్ష్యం తినకూడని పదార్థాలు తినేవాళ్ళు చేయకూడని పాపాలు చేస్తున్న వాళ్ళని చూసి శ్రీహరి ప్రజోద్ధరణ చింత మానసుడై చతుర్భుజాలతోనూ కౌస్తువాది ఆభరణాలతోనూ యథారూపాన్ని పొందాడు పొందితే జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా అక్కడికి వచ్చి ఆయన చూసి అనేక విధాలుగా స్థుతించాడు అయితే ఈ జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఋషి తన శిష్యగణ సమేతంగా స్వామిని సేవించి ఏం మాట్లాడాడో మనం రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం నమస్కారం